हाय फ्रेंड्स वीडियो चूँगी थ्री बर्नर ऑटोमेटिक गैस स्टोव एपड़ना चूँगी सिम लेटू मंट आरीपा लेदे सर मंट रहा इट प्रॉब्लम उठे चूँगी आटो ये विधि रिपेयर चाहिए वीडियो चाल ईजी चूपा आधे रिपेयर चुस्की थ्री बर्नर ऑटोमेटिक गैस स्टोव मन चूँ मन सिम लेते सर मंट वेलगो आफ्ई अट्ठे प्रॉब्लम यह विधि रिपेयर चुस्काल वीडियो चाल ईजी चूपा और प्रॉब्लम चूपी चूँ गैस स्टोव वैली चूँ मन मंट बक वस्तु मंट पर्वे का मंट बावल इंका पेर तक वस्तु चूसरा वैली कदा इप्ड चूँ मंट तग्स्ता चूँ आफ्ई मन सर वेलगद चूसरा विधा सर वेलगो माला उन्े अभी आफ्ई सर माला मेधन कुंटी चूँ पुता मंट ओके तग्स् चूँ विधा चूँ आफ्ईं आफ्ई इटे प्रॉब्लम वस्तुई ओके इटुवंटि प्रॉब्लम मैं विधि रिपेयर चेयालो चूपिस्तानु चाल ईजीगा ओकसारी मीकु सरिगा मंट राकपोयिना इंकोटि एंटंटे एप्पुडैना मीरु सर्वीसिंग चेयालनि कूडा ई विधंगा सर्वीसिंग चेसुकोवाली ई वीडियोलो मीरु ईजीगा रिपेयर चेसुकोवच्चु ई विधंगा चूसि चेसुकोंडि ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ రిపేర్ చేయాలంటే ఎప్పుడైనా చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం చూడండి మనం గ్యాస్ స్టవ్ రిపేర్ చేయాలంటే గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఉండదు ఆఫ్ చేయాలి రెగ్యులేటర్ కుదిరితే రెగ్యులేటర్ తీసేయండి ఎందుకంటే సేఫ్టీ మెయిన్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి పైన గ్యాస్ స్టవ్ మీద వస్తువులన్నీ తీసేయాల ఫస్ట్ మనం ఇక్కడ గ్యాస్ పైప్ ఇక్కడి నుంచి పోతుంది మనకు ఇది గ్యాస్ పైప్ ఇక్కడి నుంచి మనం చూడండి మనకు మూడు పొయ్యిలకి ఇట్లా కనెక్ట్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి ఇక్కడ రెండు రెండు స్క్రూలు ఉన్నాయి మనకు ఇక్కడ రెండు స్క్రూలు ఇక్కడ రెండు స్క్రూలు ఇక్కడ రెండు స్క్రూలు ఇవన్నీ ఇప్పాలి మనం ఇప్పదీస్తేనే మనం ఓకే గ్యాస్ డివైడ్ చేయాలా ఏ విధంగా పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకోండి స్టార్ మామూలుగా ఉండేది రెండు పనిచేసేది చూడండి ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత పైప్ ఈ విధంగా ఉంటుంది మనకు లోపల ఈ విధంగా సెట్టింగ్ ఉంటుంది వాషర్ కూడా మనకు ఉంటుంది గ్యాస్ లీక్ కాకుండా ఈ విధంగా టైట్గా మళ్ళీ ఫిట్అప్ చేసేలా చూడండి మూడు ఓపెన్ చేసుకున్నాను ఈ విధంగా నేను మూడు చోట్ల మూడు స్టవ్ది ఓకే స్టవ్ పైన ప్లేట్ ఉంది ఈ ప్లేట్ కాడ రెండు స్క్రూలు ఉంటాయి ఈ రెండు స్క్రూలు కూడా మీరు స్క్రూడ్రైవర్తో ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకు బర్నల్ సెట్కి రెండు స్క్రూలు ఉంటాయి ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేయాలి ఇక్కడ ఒక స్క్రూ ఉంది ఇక్కడ ఒక స్క్రూ ఉంది మనకు ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేయాలి ఇప్పుడు ఆ తర్వాత చూడండి మనం తిప్పిన మనం ప్లగ్ ఉంటుంది కదా ఈ ప్లగ్ని మనం తీయాలా తీయాలంటే చూడండి స్పానర్తో తీయచ్చు స్కూడర్తో ఇట్లా అన్నీ కూడా వచ్చేస్తుంది ఈజీగా ఆ విధంగా మీరు కింద పెట్టి ఈ విధంగా పైకి లేపండి ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్లగ్ లోపల మనకు రెండు స్క్రూలు ఉంటాయి ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత చూడండి దీని సెట్ వచ్చేస్తుంది మనకు ఈ సెట్ లోపల మనకు ప్రాబ్లం ఉంది ఒకనే ఇక్కడ రిపేర్ చేయాలా ఇప్పుడు మనం రెండు స్క్రూలు ఓపెన్ చేసి ఈ సెట్ వచ్చేస్తుంది ఈజీగా అప్పుడు మనం రిపేర్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేద్దాం లోపల సెట్ ఈ విధంగా ఉంటుంది మనకు త్రీ బర్నల్ గ్యాస్ స్టవ్ ఆటోమేటిక్గా ఉంది చూడండి ఇక్కడ మనకు పైప్ ఒకటి ఉంది చూడండి ఇక్కడ మనకు ఇది వచ్చి ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఇది గ్యాస్ వెలిగేటట్టుగా ఓకే దీంట్లో మనకు నుంచి దీంట్లో నుంచి మనకు ఫైర్ ఒక చిన్న మనకు రెగ్యులర్ లైటర్ నుంచి వచ్చిన స్పార్క్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి గ్యాస్ కొద్దిగా వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఇది వెలిగినప్పుడు మనకు పొయ్యి వెలుగుతుంది ఈ విధంగా పనిచేస్తుంది ఓకే ఇదేం ప్రాబ్లం లేదు కాబట్టి మనకు మనకు సిమ్లో పెట్టినప్పుడు మంట తగ్గించినప్పుడు మనకు వెలగడం లేదు ఒకసారి వెలుగుతూ ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఒకసారి మంట కూడా సరిగ్గా రాదు చూడండి ఇటువంటి రెండు ప్రాబ్లమ్ చూడండి సేమ్ దీంట్లోనే ప్రాబ్లం మనకు ఏమైంటుందంటే మనకు ఇక్కడ మనకు లోపల ఒక సిస్టమ్ ఉంటుంది మనకు మనకు మామూలు గ్యాస్ స్టవ్ ఉన్నట్టు చిన్న సిస్టమ్ ఉంటుంది దాంట్లో మనకు డస్ట్ చేరి ఉంటుంది దాన్ని సర్వీసింగ్ చేయాలా క్లీన్ చేయాలా అలా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా మనకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఓకేనా దాన్ని క్లీన్ చేయాలని మనకు ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేసుకుని మనం లోపల క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎలా చేయాలో చూపిస్తాను ఆ విధంగా మీకు ఎప్పుడైనా మంట సరిగ్గా రాకపోతే ఆ విధంగా రిపేర్ చేసుకోండి దీని లోపల క్లీన్ చేసి రిపేర్ చేద్దాం ఈ స్క్రూ తీసేటప్పుడు చాలా టైట్గా ఉంది గట్టిగా మనం ఓపెన్ చేయాలా ఓకే తీసేటప్పుడు కొంచెం ఈ సామాన్లు ఇరిగిపోకుండా మనం జాగ్రత్త తీయాలా ఈ విధంగా తీసిన తర్వాత మన లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది ఓకేనా ఈ స్ప్రింగ్ మనం ఎగిరిపోకుండా ఇరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి చిన్నగా తీయండి లోపల ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది ఇక్కడ మన స్ప్రింగ్ ఉంది ఈ స్ప్రింగ్ జాగ్రత్త తీయండి స్లోగా ఈ విధంగా తీస్తే మనకు స్ట్రైట్గా ఉంది పిన్ను ఓకేనా చూడండి ఒకసారి ఎలా ఉంది లోపల ఈ విధంగా ఉంది ఇక్కడ మనకు లోపల కూడా చూడండి ఇక్కడ ఒక చిన్న ఒక గాడి ఉంది లోపల స్టెప్ ఇక్కడ కరెక్ట్గా మనకి ఈ విధంగా సెట్ అవుతుంది సెట్ చేస్తే ఈ విధంగా సెట్ అవుతుంది ఇక్కడ ఇంకొక వాషర్ కూడా ఉంది ఈ వాషర్ కూడా చూసుకోండి ఈ విధంగా కరెక్ట్గా ఉంది ఓకే మీరు తీసినప్పుడు బిగించేటప్పుడు చూసుకుని కరెక్ట్గా బిగించండి ఓకే ప్రాబ్లం లేకుండా ఈ విధంగా కింద ఒక వాషరు స్ప్రింగ్ పైన ఒక వాషర్ ఉంది ఇప్పుడు మనం స్ప్రింగ్ని కూడా ఈ విధంగా తీసేద్దాం వాషర్ కూడా పక్కన పెట్టేద్దాం చూడండి డస్ట్ అంతా ఇక్కడ మనకు డస్ట్ అంతా ఉంది స్ప్రింగ్ మీద మొత్తం క్లీన్ చేసుకుందాం మన త్రీ బర్నర్ ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్లో మనకు సరిగా మనకు సిమ్లో పెడితే మంట సరిగా ఆఫ్ అయిపోతా వెలుగుతా సరిగా మంట రాకపోయినా చూడండి మనకి ఇక్కడ ప్రాబ్లం అండి ఇక్కడ మనం లోపల ఇప్పిన తర్వాత ఈ విధంగా చిన్న నట్టు ఉంటుంది ఓకేనా ఈ విధంగా మన ఇత్తల నట్టు ఉంటుంది చూడండి ఈ నట్లో మనకు డస్ట్ చేరడం వల్లే ఓకేనా ఇది స్టీల్ గ్యాస్ స్టవ్లో కూడా ఈ విధంగానే ఉంటుంది
ఇక్కడ మనం చూడండి సన్నటి హోల్ ఒకటి ఉంటుంది. ఈ సన్నటి హోల్లో మనకు డస్ట్ చేరడం వల్ల మనకు సిమ్లో పెట్టినప్పుడు మంట తగ్గిపోవడం, ఒకసారి సరిగ్గా మంట రాకపోవడం, వీటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే వీటిని బాగా క్లీన్ చేయండి. మీరు క్లీన్ చేసిన తర్వాత రీఫిటింగ్ చేసేస్తే మీకు మంట సరిగ్గా రాకపోయినా, మీకు సిమ్లో పెట్టిన ఆఫ్ పోతున్నా, అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఫిట్టింగ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఎప్పుడైనా మంట సరిగ్గా రాకపోతే చూడండి, ఇక్కడ మనం లోపల మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా మనం మంట సరిగ్గా రాలేదంటే ఇక్కడ ఒక సన్నటి హోల్ ఉంటుంది. ఈ హోల్ చూడండి, ఇక్కడ ఈ హోల్లో మనకు గ్యాస్ సన్నటి గ్యాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ ఇది. ఓకే, ఇది బన్నల్ సెట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనకి సరిగ్గా హోల్ మనకు మంట సరిగ్గా రాలేదని, గ్యాస్ సరిగ్గా రాలేదనుకోండి, ఇటువంటి ఒక చిన్న వైర్ తీసుకోండి. ఈ వైర్లో ఒక లీడ్ తీసుకోండి ఈ విధంగా సపరేట్గా. ఆ తర్వాత ఈ హోల్లో మనకు చిన్న హోల్ ఉంటుంది. ఆ చిన్న హోల్లో ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసి లోపల ఈ విధంగా క్లీన్ చేసేయండి. నీట్గా క్లీన్ అవుతుంది. పక్కన కూడా డస్ట్ చూడండి, ఈ విధంగా బూజు పట్టింది. ఓకే, ఇది కూడా బాగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం అన్నీ పోతాయి. మన గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టినప్పుడు మంట తగ్గించినప్పుడు ఆఫ్ అయిపోతుంటా చూడండి, అటువంటి ప్రాబ్లం దేనివల్ల అంటే చూడండి, ఇక్కడ సన్నటి హోల్ ఉందో ఆ హోల్ని బాగా క్లీన్ చేయాలా. మీరు ఎటువంటి కరెంటు వైర్ చిన్నటి ఒక వైర్ తీగతో క్లీన్ చేయండి బాగా, అప్పుడు ఆ ప్రాబ్లం పోతుంది. చూడండి లోపల డస్ట్ ఉంటుంది ఇక్కడ మనకు. ఈ డస్ట్ మనం క్లీన్ చేయాలని క్లాత్లో మీరు ఈ విధంగా టెస్టర్ ఏదైనా పెట్టి ఈ విధంగా రౌండ్ చుట్టి మధ్యలో హోల్ ఈ విధంగా డస్ట్ని క్లీన్ చేయండి. డస్ట్ నల్లగా వస్తుంది దీంట్లో, నీట్గా మొత్తం క్లీన్ చేసుకోండి హోల్స్ అన్ని. లోపల కూడా మనం ఈ విధంగా టెస్టర్ పెట్టి క్లాత్ ఈ విధంగా పెట్టి మధ్య లోపల ఈ విధంగా బాగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే డస్ట్ ఇక్కడ కూడా ఉండొచ్చు, చూడండి నల్లగా ఎంత వచ్చిందో. ఈ విధంగా మొత్తం మనం క్లీన్ చేసుకున్న తర్వాత డస్ట్ అంతా చూడండి నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు సెట్ చేసేద్దాం ఎలా ఉంది అలాగా. చూడండి ఇక్కడ చిన్న కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ వచ్చి మనకు ఈ వాషర్ ఉంది కదా, ఈ వాషర్ స్ట్రైట్గా మనం ఈ విధంగా సెట్ చేయాలా. సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు చిన్న వాషర్ ఒకటి ఉంది, ఈ వాషర్ని కరెక్ట్గా ఈ విధంగా ఎలా ఉంది అలా సెట్ చేసిన కిందికి. ఇంకొక వాషర్ని మనం చూడండి ఇక్కడ మనం పై దాంట్లో ఇక్కడ మనకు చిన్న గాడి ఉంది, గాడిలో సెట్ చేసేయాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ఈ విధంగా సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టండి. ఆ తర్వాత మనం ఇక్కడ రెండు లెవెల్గా పెట్టి చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనం సెట్ చేసి ప్రెస్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ మనం స్క్రూ బిగించాలా. ఈ విధంగా బిగించిన తర్వాత రిపేర్ అయిపోయినట్టు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఓకేనా, ఆ తర్వాత మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసేద్దాం గ్యాస్ స్టవ్కి ఎలా ఉంది యాస్టిస్ గలగా. అప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాను మంట వెలుగుతుంది లేదా, అన్నీ రిపేర్ అయిపోయినా లేదా. ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఎలా టైట్గా ఉన్నాయో అలాగే ఆ విధంగానే మనం టైట్గా దీన్ని బిగించేలా స్క్రూ డ్రైవర్తో గట్టిగా లూజ్ లేకుండా. ఆ తర్వాత చూడండి మనం కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్గా కూడా రెండు స్క్రూలు ఉన్నాయి. ఈ రెండు స్క్రూలు ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి ఏ పొజిషన్లో ఉన్నదో ఆ విధంగానే మనం దీన్ని ఇక్కడ రెండు స్క్రూల్ని కరెక్ట్గా సెట్ చేసేద్దాం. తర్వాత మనం తిప్పే ప్లగ్ ఉంటుంది కదా, ఈ ప్లగ్ని మనం ఏ విధంగా ఉందో హోల్ ఆ విధంగా చూసి కరెక్ట్గా దీన్ని సెట్ చేసేద్దాం. ప్రెస్ చేసే సరిపోతుంది, ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేసేయాలి. చూడండి బర్నల్ సెట్ని ఆ తర్వాత మనం సెటప్ చేయాలా. సెటప్ చేసానికి చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ ఈ కూడా హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యేట్టు చూసుకోండి. ఈ విధంగా చూసుకొని దీన్ని కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఈ విధంగా పెట్టేయండి. అప్పుడు మనం ఇక్కడ స్క్రూలు బిగించేస్తే సెట్ అయిపోద్ది ఈజీగా. చూడండి స్క్రూ బిగించేటప్పుడు ఇక్కడ కొద్దిగా మీరు ప్రెస్ చేసి పెట్టుకోండి, ఇట్లా కొంచెం అంటే ముందుకు ఇటు తోయాలా. ఇటు తోసిన తర్వాత ఈ విధంగా స్క్రూ టైట్ చేయండి, ఎందుకంటే ఆ గ్యాప్లో కొద్దిగా ఏమైనా లూజ్ ఉంటే కరెక్ట్గా మనకు సెట్ అయిపోద్ది. ఈ విధంగా ప్లేట్ కూడా సెటప్ చేసేద్దాం, స్క్రూ బిగించేద్దాం. ఇప్పుడు ఫిట్టింగ్ అయిపోయింది షీటు. లాస్ట్ మనం గ్యాస్ పేపర్ని బిగించేయాలా. చూడండి లెవెల్గా వస్తుంది మనకు పైప్ ఈ విధంగా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండు స్క్రూలు రెండు ఆ విధంగా ఆరు స్క్రూలు మూడింటిని టైట్గా ఫిటప్ చేయాలా, లీకేజ్ లేకుండా. ఓకేనా, ఈ విధంగా కరెక్ట్ లెవెల్గా పెట్టుకోండి హోల్లో. ఈ విధంగా సెట్ అయిపోద్ది. చూడండి ఈ విధంగా మీరు ఆరు స్క్రూలు సెట్ చేసుకొని చూడండి కొద్ది కొద్దిగా ఈ విధంగా బిగించుకుంటారండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఏదైనా పైప్ సరిగ్గా కూర్చోకపోయినా కరెక్ట్ కూర్చుంటుంది. ఓకేనా, అన్ని ఫుల్ టైట్ చేయకండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా అన్ని టైట్ చేసుకుంటా పోతే అప్పుడు ఈజీగా లాస్ట్లో మనకు తెలుస్తుంది. అప్పుడు టైట్గా బిగించేయచ్చు లాస్ట్లో అన్నీ కలిపి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఈ విధంగా ఎక్కువ హెవీ టైట్ చేయకుండా ఎక్కువ లూజ్ చేయకండి, తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఈ విధంగా లూజ్గా ఉంటే కొంచెం గ్యాస్ లీక్ అయితే మళ్ళీ టైట్ చేయొచ్చు. ఓకే, టైట్గా బిగించేసాను. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పోయి మనం ఫస్ట్ ఎలా ఉందో అలా విధంగా మొత్తం సెట్ చేద్దాం సామాన్ల పైన. యాస్టిస్గా సెట్ చేసేసాను గ్యాస్ స్టవ్ మనం. ఈ విధంగా రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి మీరు గ్యాస్ సిలిండర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా స్మెల్ వస్తుంది చెక్ చేసుకోండి, స్మెల్ ఏం రాకపోతే ఓకే. ఏమైనా స్మెల్ వస్తే మీరు రీఫిట్టింగ్ ఏదైనా సరిగ్గా బిగిపోతే దాన్ని రీఫిట్టింగ్ చేసుకోండి, మళ్ళీ బిగించండి. పైప్ కానీ ఏదైనా లూజ్గా ఉంటే అని ఓకే, అంతా ఓకే అయిపోతే రెగ్యులేటర్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగి చూపిస్తాను చూడండి. ఇది మనకు సిమ్లో పెడితే పని చేయలేదు, అంటే ఆఫ్ అయిపోతూ ఉన్నది, ఇటువంటి ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మనం సిమ్లో పెడదాం, మళ్ళీ మంట కూడా సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు చూద్దాం చూడండి చిన్న పొయ్యినే.
చూడండి ఇప్పుడు మంట మనకు ఫుల్గా వస్తుంది. ఇంతకుముందు మంట కూడా తక్కువ ఉంది, ఇప్పుడు చూడండి ఫుల్గా వస్తుంది. ఈ విధంగా మనకు మంట పెరుగుతుంది. ఇప్పుడు మనం సిమ్లో పెడతాం, చూడండి తగ్గిస్తే మనకు ఆఫ్ అయిపోతుంది. చూసారా ఆఫ్ అవ్వలేదు. ఈ విధంగా మనకు బాగా వెలుగుతుంది. పెంచాను, బాగానే ఉంది. ఇప్పుడు తగ్గించాను, ఓకే ఆఫ్ అవ్వలేదు. ఈ విధంగా మీకు తగ్గినా ఆఫ్ అయినా సిమ్లో పెట్టి ఆఫ్ అవుతున్నా ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా. చూసారా ఒకసారి మీకు పెద్ద పొయ్యి కూడా వెలిగి చూపిస్తాను అనుకో. చూసారా రెండు పొయ్యిలు బాగానే ఉన్నాయి. ఈ విధంగా మనకు ఏదైనా పొయ్యి మీకు సరిగా వెళ్ళకపోతే సిమ్లో పెడితే ఆఫ్ అవుతుంటే ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. చూడండి 3 బండల్ గ్యాస్ స్టవ్ ఆటోమేటిక్ అయినా సరే, చూడండి మంట తగ్గించినప్పుడు మీకు ఆఫ్ అవ్వదు, మళ్ళీ చూడండి మంట కూడా మీకు పెరుగుతుంది. ఈ విధంగా మంట ప్రాబ్లం ఉన్నా కూడా రెండు ప్రాబ్లం ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ సంబంధించిన రిపేర్ నేను చాలా చేశాను, నా ఛానల్ ఒకటి చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎటువంటి రిపేర్ అయినా ఈజీగా దొరికిపోతుంది. ఒకవేళ మీకు దొరకపోతే చూడండి డిస్క్రిప్షన్లో ఇండిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీకు కానీ చూసి చెక్ చేసి మీరు రిపేర్ చేసుకోవచ్చు మీకు ఆ ప్రాబ్లం ఉంటే. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ ఇంకోసారి కలుస్తున్నాను. అందరికి బై ఫ్రెండ్.